నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. జిల్లా అభివృద్ధిపై మంత్రుల సమీక్ష, మంచినీటి పరిష్కారానికై సుదీర్ఘ చర్చ. పట్టాలెక్కిన ప్రత్యేక రైళ్లు దేశవ్యాప్తంగా 200 సర్వీసులు పునరుద్ధరణ. న్యాయస్థానాలపై తమకు అపార గౌరవం ఉంది, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వెల్లడి. నగరంలో డీసాలినేషన్ ప్రాజెక్టు త్వరలో సీఎం దృష్టికి, జీవీఎంసీ ప్రతిపాదనలు. ముందుగానే నైరుతి ఋతుపవనాల ఆగమనం పలకరించిన తొలకరి. ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం. పేదల నివేశ స్థలాలు, తాగునీటి సమస్యలపై విశాఖ జిల్లా అధికార యంత్రాంగంతో మంత్రులు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొరసాల కన్నబాబు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణలు ఈ సమావేశంలో పాల్గొని సమీక్షించారు. విశాఖ జిల్లాలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. జిల్లా అభివృద్ధికి చేపట్టవలసిన అంశాలను పరిశీలించారు. విశాఖ రాష్ట్ర పరిపాలక రాజధానిగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లా అభివృద్ధికి భవిష్యత్తు ప్రణాళికలపై మంత్రులు కన్నబాబు, శ్రీనివాస్, ఎంపీలు విజయసాయిరెడ్డి, సత్యనారాయణలు అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. సిరిపురం ఉడా ఎరినా చిల్డ్రన్ థియేటర్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాబోయే 25 ఏళ్లలో విశాఖలో మంచినీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు. పేద ప్రజలకు సొంత ఇంటి సదుపాయం కల్పించే విధంగా ప్రభుత్వ భూమి లభ్యత వివరాలు సేకరించారు. విశాఖ నగరాన్ని జోన్ల వారీగా విభజించి రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ప్రాంతాలుగా అభివృద్ధి పరుస్తామని మంత్రులు వివరించారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డ్రింకింగ్ వాటర్ సప్లై కార్యక్రమాన్ని ఏ విధంగా ఉందనేది కూడా చూస్తాం. అంటే అంత సూక్ష్మ స్థాయిలో మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉందనేది అర్థమవుతోంది. అదే కాకుండా నవరత్నాలు కార్యక్రమం తీసుకుని ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని 90% మొదటి సంవత్సరాలలో అమలు చేసిన నాయకుడిగా, ఇవాళ ముఖ్యమంత్రిగా దేశంలోనే ఆయన చరిత్రకెక్కిన విషయం కూడా మనం అందరం చూస్తా ఉన్నాం. దీనిలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఒక కీలకమైన అంశాన్ని కూడా టేకప్ చేశారు. రేపు జూలై 8న ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతా ఉన్నాం. సో వీటన్నింటినీ కూడా మనం సమీక్షించుకోవడం కోసం ఇక్కడికి హాజరయ్యాం. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కానీ, ఎంపీ చేసినప్పుడు కానీ 10 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, ఒక మాస్టర్ ప్లాన్ అనేది లేకపోవడం వలన ఈ లేఅవుట్లు అడ్డదండగా వేయటం ఇదిగా జరుగుతుంది. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి, డీవీఎంసీ అధికారులకు అర్జెంట్ ఏంటంటే, ఒక కన్సల్టెంట్ అపాయింట్ చేసి రాబోయే 5 ఇయర్స్ ఎంత జనాభా ఉంటారు, రాబోయే 10 ఇయర్స్ ఎంత జనాభా ఉంటారు, దానికి కావాల్సిన మౌలిక వస్తువులు ఏంటి, రోడ్లు కానీ, వాటర్ కానీ, పవర్ కానీ, శానిటేషన్ కానీ, వేగంగా అభివృద్ధి చెందుతుందో ఇటు పెందూరు సైడ్ కానీ, ఇటు భీమిలీ సైడ్ కానీ, మధురవాడ సైడ్, అనకాపల్లి సైడ్ కానీ, మరి అక్కడ మనం ఎక్కువ ఫోకస్ పెట్టి ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకుంటే ఒక కొత్త నగరాన్ని అన్ని వసతులతో నిర్మించడానికి బాగుంటుంది. ఈ పొల్యూషన్ మీద కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు ఈ 3 మంత్స్ ఒకసారి స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇండస్ట్రీ పొల్యూషన్స్ అన్ని ప్రజల్లో ఆ పొల్యూషన్ తగ్గించాలి. ఎందుకంటే మనకి 13 జిల్లాల్లో కూడా ఉన్న అతిపెద్ద నగరం విశాఖపట్నం నగరం సార్. సో ఈ నగరాన్ని పరిశుభ్రత విషయంలో కానీ, పొల్యూషన్ విషయంలో కానీ, మౌలిక వసతుల విషయంలో కానీ ఒక కాపాడుకుని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనది ఉంది. అప్పుడే మనకి పరిశ్రమలు కానీ ఈ నగరం ద్వారానే ఎక్కువ రాష్ట్ర ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంది. ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కాయి. దేశవ్యాప్తంగా 200 సర్వీసులను రైల్వే శాఖ పునరుద్ధరించింది. పరిమిత సంఖ్యలో పట్టాలెక్కిన ఈ ప్రత్యేక రైళ్లన్నింటినీ రిజర్వ్డ్ బోగీలతోనే నడుపుతున్నారు. ప్రయాణికుల రైళ్లు కూశాయి. ఇప్పటి వరకు గూడ్స్, శ్రామిక రైళ్లను నడిపిన రైల్వే శాఖ ఇప్పుడు ప్రయాణికుల రైళ్లను పట్టాలెక్కించింది. కేంద్ర ప్రభుత్వం 5వ విడత లాక్డౌన్ అమలు నిబంధనల్లో సడలింపులు ఇవ్వడంతో రైల్వే శాఖ 200 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటిలో 22 రైళ్లు రాష్ట్రానికి వచ్చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు రైల్వే బోర్డు 18 స్టేషన్లలో రైళ్లను ఆపేందుకు అంగీకారం తెలిపింది. హైదరాబాద్, విశాఖ గోదావరి ఎక్స్ప్రెస్ విజయవాడ రాజమండ్రిలోను, విశాఖ న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ రాజమండ్రి విజయవాడలోను, ముంబై భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్ప్రెస్ విజయవాడ విశాఖపట్నంలో ఆగుతాయి. ఈ నేపథ్యంలో ఈ స్టేషన్లన్నింటిలోనూ కరోనా నియంత్రణ జాగ్రత్తలను అధికారులు చేపట్టారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లు వైసీపీ జాతీయ కార్యదర్శి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి న్యాయస్థానాలపై తమకు అపారమైన గౌరవం ఉందని రమేష్ కుమార్ విషయంలో తమ వాదనలను వినిపించేందుకు సుప్రీంకోర్టుకు వెళుతున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టుకి వెళుతున్నామని నిమ్మగడ్డ రమేష్ ప్రభుత్వంపై విషం కక్కారని ఆరోపిస్తూ నిమ్మగడ్డ రమేష్ తిరిగి ఎన్నికల సంఘం కమిషనర్గా ఎందుకు ఉండాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుందో తెలపాలని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్ ఒక క్రిమినాలిటీకి పాల్పడ్డారన్నటువంటి విషయంలో సందేహం లేదు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా నిమ్మగడ్డ రమేష్ని, మీరు ప్రజాస్వామ్య రక్షకులుగా ఉంటున్నారా ఆ పదవిలో, లేకుంటే ప్రజాస్వామ్య హంతకులు కాబోతున్నారా నిమ్మగడ్డ రమేష్ గారు అని నన్ను అడుగుతా ఉన్నా. ఎన్నికల కమిషనర్ పదవీ కాలం తగ్గిస్తే నిమ్మగడ్డ రమేష్ కోర్టుకు వెళ్ళాడు అని అంటే దాంట్లో ఒక అర్థం ఉంది. టీడీపీ తెలుగుదేశం పార్టీ కూడా నిమ్మగడ్డ రమేషే ఉండాలని ఎందుకు కోర్టుకు వెళ్ళింది అని ప్రశ్నిస్తా ఉన్నా. అంటే దీనిలో టీడీపీ ఒక రాజకీయ పార్టీ ఇంట్రెస్ట్ ఏంది? ఈ యొక్క రాజ్యాంగ బద్ధమైనటువంటి ఈ పోస్టులో ఎవరుంటే టీడీపీకి ఏంటి? దీనిలో నిమ్మగడ్డ రమేష్ ఉండొచ్చు, లేకుంటే ఇంకొక ఎక్స్ అనేటటువంటి వ్యక్తి ఉండొచ్చు. నిమ్మగడ్డ రమేష్ విషయంలో చంద్రబాబు నాయుడు ఒక కుట్రపూరితమైనటువంటి బుద్ధితో వ్యూహాత్మకంగా వ్యవహరించాడు అన్నటువంటి విషయాన్ని చెప్పొచ్చు. ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఈ వ్యక్తే ఉండాలి అని ఒక రాజకీయ పార్టీ ఇంత కోరుకోవడం అన్నటువంటిది స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కోసం కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. తనకు తానుగా సూమోటోగా ఆయనకై ఆయనే ఆర్డర్లు రాసుకోవడం, నేనే ప్రభుత్వం నుంచి ఏ ఆర్డర్ అయినా కూడా ప్రభుత్వం నుంచి రావాలి. ప్రభుత్వం ఎవరి పేరుతో ఇస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం అయితే గవర్నర్ పేరుతోనో, లేకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరుతోనో ఏదైనా నియామకాలు చేస్తారు. తన్ను తాను నియమించుకోవడం అన్నటువంటిది నేను ఎక్కడా చూడలా. బహుశా ఇది నిమ్మగడ్డ రమేష్కే చెల్లుతుందేమో అని అన్నటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నా. ఇది ఒక రకమైనటువంటి యాక్సిస్ ఆఫ్ ఈవిల్ అనని దీన్ని పిలుస్తారని కనిపించట్లేదా, ఈ రకంగా కనిపించట్లేదా అని నేను నిమ్మగడ్డ రమేష్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇటువంటి వ్యక్తుల బారి నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద, మనందరి మీద కూడా ఉంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ప్రత్యామ్నాయ జలవనరులపై దృష్టి సారించింది. సముద్రం నీటిని మంచినీటిగా మార్చే యోచనలో పడింది. ఇందుకోసం పూడిమడక వద్ద రోజుకు 100 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి సామర్థ్యం గల ప్లాంటును పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సంబంధిత ప్రతిపాదనలను త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది. మౌలిక సదుపాయాల్లో అత్యంత ప్రధానమైనది మంచినీరు. శరవేగంగా విస్తరిస్తున్న మహావిశాఖలో భవిష్యత్తు నీటి అవసరాలు తీర్చడం పెద్ద సవాలంటే అతిశయోక్తి కాదు. నగర విస్తరణతో పాటు జనాభా కూడా అత్యంత వేగంగా పెరుగుతోంది. దీంతో నీటి అవసరం గణనీయంగా పెరుగుతోంది. జనాభా నీటి అవసరాలతో పాటు పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేయడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నగర నీటి అవసరాలను తీర్చే వనరులతోనే భవిష్యత్తులో నెట్టుకురావడం కష్టం. దీన్ని గుర్తించిన జీవీఎంసీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రత్యామ్నాయ జలవనరుల వేటలో పడింది. చెంతనే ఉన్నా ఎప్పటికీ తరగని సముద్ర నీటిని మంచినీటిగా మార్చి పరిశ్రమల అవసరాలకు సరఫరా చేసి మిగిలిన మంచినీటిని జనాభా అవసరాలకు వినియోగించవచ్చని యోచిస్తోంది. ఇజ్రాయిల్ తరహాలో సముద్రపు నీటిని డీశాలినేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేసి తాగునీటిగా మార్చి పరిశ్రమలకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం పూడిమడక వద్ద రోజుకి 100 మిలియన్ లీటర్ల సముద్రపు నీటిని శుద్ధి చేసే సామర్థ్యం కలిగిన ప్లాంటును పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సంబంధిత ప్రతిపాదనలను త్వరలోనే సీఎంకు పంపాలని నిర్ణయించింది. తొలకరి పలకరించింది, పొడమి పులకించింది. నైరుతి ఋతుపవనాల ఆగమనంతో తొలకరి జల్లులు ప్రారంభమయ్యాయి. అనుకున్న దానికన్నా ముందే నైరుతి ఋతుపవనాలు కేరళను తాకాయి. ఎండాకాలానికి ముగింపు పలుకుతూ వర్షాకాలానికి నాంది పలికే నైరుతి ఋతుపవనాల ఆగమనంతో వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నుండి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలగనుంది. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కన్యాకుమారి ప్రాంతాల్లోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా మారి గోవాకు 400 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఋతుపవనాలు వేగం పుంజుకున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారి ఈ నెల 3 నుంచి మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపించనుంది.
తుఫాన్ ప్రభావంతో కేరళ నుంచి కొంకణ్ వరకు పశ్చిమ తీరంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర తెలంగాణలో రెండు రోజుల పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలివానలు ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని ప్రకటించింది. తుఫాను కారణంగా నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకుని దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జిల్లాలో కరోనా చాపకింద నీటిలా విస్తరిస్తోంది. కోరలు చేస్తూ ప్రజలపై పంజా విసురుతోంది. కొత్తగా మలో నరుగులని తన గుప్పిట్లోనికి తీసుకుంది. దీంతో కోవిడ్ బాధితుల సంఖ్య 113కి చేరింది. జిల్లాలో కోవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ కొనసాగిస్తూనే అనేక సడలింపులనిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాల్సిన జనాలు కట్టుతప్పుతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తుండటంతో కరోనా మహమ్మారి విశృంఖలంగా విజృంభిస్తోంది. స్థానిక కాంటాక్టుల ద్వారానే కాకుండా వలస కార్మికులు, ప్రవాస భారతీయులు, ఇతర రాష్ట్రాల ప్రయాణికుల ద్వారా బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో 4 కరోనా పాజిటివ్గా నిర్ధారణైంది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 113కు చేరింది. ఇప్పటివరకు ఈ కేసుల్లో ఒకరు మరణించగా 78 మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన 34 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా మహారాణిపేట, మర్రిపాలెం, వడ్లపూడి ప్రాంతాలకు చెందిన 3 వ్యక్తులకు కరోనా పాజిటివ్గా తేలింది. అలాగే కోటవరట్ల మండలం జల్లూరు గ్రామానికి చెందిన వ్యక్తికి కూడా వైరస్ సోకింది. విచారణలో ఈయన వలస కార్మికుడని తేలింది. ఈ 4 ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధితులతో ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు. వారిని కూడా క్వారంటైన్కి తరలించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్ కేసు ఉత్కంఠ రేపుతోంది. రాజకీయ, వైద్య, పోలీసు వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. వైద్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు జోక్యంతో కేసు విచారణ సిబిఐకి బదిలీ అయిన విషయం తెలిసిందే. పోలీసులపై కేసు నమోదు చేసిన కోర్టు విచారణ చేపట్టిన సిబిఐ గత 3 రోజులుగా అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేసింది. డాక్టర్ సుధాకర్తో పాటు వైద్యులు, పోలీసులను సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. దీంతో ఈ ఘటనలో ఎవరిని బాధ్యులను చేస్తారన్న గుబులు వైద్య, పోలీసు వర్గాలను పట్టుకుంది. డాక్టర్ సుధాకర్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన సిబిఐ అన్ని కోణాల్లో విచారణ చేస్తోంది. పథకాలతో పోలీసులు వ్యవహరించిన తీరు, కేజీహెచ్కు తరలించిన సుధాకర్ను మెంటల్ హాస్పిటల్కు ఎందుకు రిఫర్ చేయాల్సి వచ్చింది అన్న కోణాల్లో విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. దీని వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయా అనే అంశంపై కూడా సిబిఐ అధికారులు శోధిస్తున్నారు. గత 3 రోజులుగా నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్తో పాటు మానసిక వైద్యాలయం, కేజీహెచ్లలో వివరాలు సేకరించారు. అసలు డాక్టర్ సుధాకర్ మానసిక సమస్యలతో బాధపడుతున్నారా లేదా అన్న కోణంలో కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. దీంతో ఈ కేసు ఏ క్షణం ఏ మలుపు తిరుగుతుందోనని రాజకీయ, వైద్య, పోలీసు వర్గాల్లో గుబులు ప్రారంభమైంది. కరోనా పీడిత నిర్మాణ కార్మికుల కష్టాలు కొంతమేర తొలగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వీరిని ఆదుకునే దిశగా ఆలోచన చేస్తోంది. కార్మిక శాఖ వద్ద నమోదైన నిర్మాణ కార్మికుల వివరాలను సేకరిస్తోంది. కరోనా వైరస్ గొలుసు తెంచేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేసిన లాక్డౌన్ వల్ల పనులు లేక నిర్మాణ కార్మికులు ఆర్థికంగా నలిగిపోయారు. రెక్కాడితేగాని డొక్కాడని వీరి పరిస్థితి అధ్వానంగా తయారైంది. అప్పో సొప్పో చేసి కుటుంబాలు నెట్టుకొచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న రాష్ట ప్రభుత్వం వీరికి అండగా నిలవాలని నిర్ణయించింది. కార్మిక శాఖ వద్ద నమోదైన నిర్మాణ కార్మికుల వివరాలను సేకరించి వారి బ్యాంకు ఖాతాలకు కొంత నగదు జమ చేయనుంది. రిజిస్టర్ అయిన నిర్మాణ కార్మికులు వారి బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్ కార్డ్, సెల్ నెంబర్ వివరాలను కార్మిక శాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. పాతవారితో పాటు కొత్తవారు కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చని సహాయ కార్మిక అధికారి లక్ష్మీ నరసయ్య తెలిపారు. వీరి సంక్షేమం కోసం పనిచేస్తున్న కార్మిక సంఘాలు, సంస్థలు ఈ విషయాన్ని కార్మికులకు తెలియజేయాలని సూచించారు. విధించినటువంటి లాక్డౌన్ కారణంగా కార్మికులు అనేక కష్టనష్టాలకు గురయ్యారు. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు మేలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఆర్థికపరమైన సహాయాన్ని చేయడం కొరకు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా సహాయాన్ని అందించుటకు నిర్ణయం తీసుకున్నారు. అందుకని రాష్ట్రంలో సుమారుగా 24 లక్షల మంది రిజిస్టర్ అయి ఉన్నారు బెనిఫిషరీస్గా. మన ముఖ్యంగా మన విశాఖపట్నంలో జిల్లాలో తీసుకున్నట్టయితే సుమారుగా 190,000 మంది
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా లబ్ధిదారులుగా నమోదై ఉన్నారు. కాకపోతే ఎక్కువ శాతం మందికి ఈ ఆధార్ సీడింగ్ అనేది లేదు కాబట్టి ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఆధార్ నెంబర్లను సేకరించేసి వాటిని రాష్ట్ర సంక్షేమ బోర్డుకు పంపించి రాష్ట్ర సంక్షేమ బోర్డు ద్వారా వారికి వనకూరేటువంటి లబ్ధిని ప్రయోజనాన్ని తద్వారా వాళ్ళు నేరుగా వాళ్ళ అకౌంట్లోనే జమ చేయడం కొరకు కార్మిక శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అది నిరంతర ప్రక్రియ. కొత్త వాళ్ళు కూడా నిరంతరం లబ్ధిదారులుగా ఇందులో జాయిన్ చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకమైన కాలపరిమితి ఏం లేదు. భవన నిర్మాణ కార్మికులుగా అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిరంతర ప్రక్రియ అది రిజిస్ట్రేషన్ అనేటువంటిది. మేము అందరి సహకారాన్ని కోరుతున్నాం. అది కార్మిక సంఘాలు ప్లస్ ఇతర స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఈ అసంఘటిత రంగ కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి ఎన్జిఓస్ యూనియన్ నాయకులు ప్లస్ మా కార్మిక శాఖ సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో దీనిపైన పనిచేస్తున్నారు. ముఖ్యంగా మాకు ఆల్రెడీ డేటా కొంత ఉంది కాబట్టి వారిని నేరుగా మేము సంప్రదించడం ద్వారా సమాచారాన్ని తెలియజేయడం ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా కూడా వారికి ఈ విషయాన్ని చేరవేసి అందరికీ లబ్ధి కల్పించడానికే మేము అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఇబ్బందులు గుర్తించి సాయం అందించేందుకు నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందంటూ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నాగడౌన్ మూలాన వల్ల మేమెంతో కూలు లేక ఇప్పుడు 3 నెలల నుంచి మేము నష్టపోయి ఉన్నాము. ఆ తర్వాత ఏమో ఇప్పుడు మేము ఇప్పుడు బద్దు తీర కోసం కూడా మేము ఎంతో బాధపడి ఉన్నాము. ఆల్రెడీ ఇక్కడ దరఖాస్తులు పెట్టుకున్నాం. మాకేదో న్యాయం చేయమని కోరుతున్నాం సార్. నేను ఐశ్వర్రావు. మాకు ఈ కరోనా వల్ల మా కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి మాకు మరి ఈ లేబర్ కార్డుకి మేము ఆఫీస్కి వచ్చాము. అంతేత మాకు ఇసుక అందుబాటులో లేక మాకు పని లేక మేము ఆకలితో ఉంటున్నాం. టీ సుందరి పెయింటింగ్ వర్క్ చేస్తానండి నేను. ఈ కరోనా వచ్చిన కాడ నుంచి మాకు తిన్నని తిండికి దీనికి అన్నిటికీ అన్నీ చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మీ గవర్నమెంట్ ఏం సహాయం చేస్తుందని మేము ఆఫీస్కి అక్కడికి వచ్చి కాగితం ఇవ్వడానికి వచ్చాము. దయదలిగి మాలాటోళ్ళకి ఏమైనా చూడండి, న్యాయం చేయండి. ప్రభుత్వ భూములు ఎక్కడా అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సెంటు భూమి కూడా ఇంతవరకు అన్యాక్రాంతం కాలేదన్నారు. విశాఖ ప్రజల సాగునీటి అవసరాలను శాశ్వతంగా పరిష్కరించే విధంగా గోదావరి జలాలను విశాఖకు రప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం అనేది మనందరూ తెలుసు, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. విశాఖ జిల్లాలో గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. గతంలో శేషాద్రి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అనేది సర్వే చేపించి వాటిల్లో బోట్స్ పెట్టించారు గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి మిగిలిన అధికారులకు కూడా చెప్పడం ఏం జరిగిందంటే ఎక్కడెక్కడ అయితే గవర్నమెంట్ భూములు అన్యాక్రాంతం అయినాయో వాటికి తప్పనిసరిగా వాళ్ళు ఎంత పెద్దవారని యాక్షన్ తీసుకుని చెప్పడం జరిగింది. ఈ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఈ విశాఖ జిల్లాలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గజమైనా సరే మరి స్థలం కబ్జా గురైందంటే దానికి ఎలాంటి దానికైనా సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను పక్కన పెట్టారని, విశాఖ ఇన్ఛార్జి పదవి నుంచి కూడా తొలగించనున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఇదంతా తప్పుడు ప్రచారం మాత్రమేనని చెప్పారు. వైసీపీ జగన్తో తనకున్న అనుబంధం చాలా బలమైందని, చివరి వరకు జగన్తోనే ఉంటానని స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీకి వెళుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారని విజయసాయిరెడ్డి చెప్పారు. పార్టీలో ఉన్నటువంటి అన్ని వ్యవహారాలు ఇంక్లూడింగ్ సోషల్ మీడియా అన్నీ కూడా నేనే చూసుకుంటా ఉన్నా, భవిష్యత్తులో నేనే చూసుకుంటా. కానీ ఈ మధ్యన కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఎన్టీవీని కానీ చూస్తే ఏదో మా పార్టీ అధ్యక్షులు నన్ను తీసేసినారు, అది ఇదేనని ఏదో ప్రచారం చేస్తున్నారు. ముందుగానే ఉన్నాడు ఎన్టీవీ అయినా. మీకు ఆయన న్యూస్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇటువంటి దుష్ప్రచారం అయితే మానుకోండి. ఎందుకనంటే నాకు కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం కానీ నా జీవితాంతం ఈ చనిపోయేంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను, కానీ ఆయన కోసమే పనిచేస్తాను. కానీ ఇటువంటి దుష్ప్రచారం మాత్రం ఎన్టీవీ లాంటి వాళ్ళు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళు నార్మల్గా చేస్తుంటారు. కొత్తగా ఎన్టీవీ కూడా చేరింది దాంట్లో, ఏందో అర్థం కావట్లా. ముఖ్యమంత్రి గారు రేపు ఢిల్లీ వెళ్తా ఉన్నారు, ఆయనతో పాటు అధికారులు మేము అందరం కూడా వెళ్తాం. హోంమంత్రి గారిని కలుస్తారు, జలశక్తి మినిస్టర్ గారిని కలుస్తారు, మైన్స్ మినిస్టర్ని కూడా అవైలబిలిటీని బట్టి కలవడం జరుగుతుంది. రాష్ట్రానికి సంబంధించి వివిధ ప్రాజెక్టులు
వాటి ప్రోగ్రెస్ గురించి చర్చించాలన్నటువంటి ఉద్దేశంతో రేపు ఢిల్లీకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఏదైనా సమస్య ఉంటే తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకుంటాం. దాన్ని ఏదైనా సమస్య అంటూ ఉంటే దాన్ని ఢిల్లీకి ఏం సంబంధం? జలశక్తి మినిస్టర్కి సంబంధించి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక్కడ పోలవరం ఉంది, నిధులు ఉన్నాయి, చాలా నిధులు రావాల్సినవి ఉన్నాయి. ఆర్ఎండ్ఆర్లో మనకు చాలా వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. చాలా అంశాలు చర్చించాల్సినవి ఉన్నాయి. మనం ఏదో అర్హత ఉన్న ప్రతి పేదవానికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయనున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన కన్నబాబు ఈ నెల 8వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఒక్క గజం భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వబోమని అన్నారు. బిల్డ్ ఏపీ పేరిట ప్రభుత్వ భూముల వేలం ద్వారా నిధులు సమకూర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తామని, మన రాష్ట్రానికి మిడతల బెడద లేదని స్పష్టం చేశారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబం కూడా సొంత ఇల్లు కలిగి ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పి 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తానని ఎన్నికల హామీ చెప్పినప్పుడు ప్రకారం అన్ని ఏర్పాట్లు సంవత్సరంలోపే చేసి ఈరోజు 29 లక్షల పట్టాలు ఇవ్వడానికి సంసిద్ధమవుతున్న సందర్భంగా నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో ముందుకెళ్తున్న విషయం మీకు తెలుసు. 29,000 అర్హత కలిగినగా తేల్చి వారందరినీ కూడా ఈ జాబితాల్లో యాడ్ చేయడం జరిగింది. అంతా క్లియర్గా పని జరుగుతూ ఉంది. పూర్తిగా మహిళలకే హక్కులు కల్పిస్తూ ఇచ్చే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని జూలై 8వ తేదీన ప్రారంభించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు. పూర్తిగా వాటిలో అర్హత పరిశీలన చేసినప్పుడు దాదాపు 16,000 అనర్హత ఉన్నవారు జాబితాలో ఉన్నారని తేల్చారు. వారందరినీ కూడా తొలగించడం జరిగింది. ఈ జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, ఎక్కడైనా సరే ప్రధానంగా ఈ జిల్లాలో రివ్యూ చేసాం కాబట్టి ఈ జిల్లాలో ఒక్క అంగుళం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయితే కూడా చూస్తూ ఊరుకోం. చాలా కఠినంగా వ్యవహరించండి. ఎంత పెద్దవారున్నా, మంత్రులున్నా, పార్లమెంట్ సభ్యులున్నా, శాసనసభ్యులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఏ పదవులు లేని రాజకీయ ప్రముఖులు కావచ్చు, అదేవిధంగా ఉన్నతాధికారులు కావచ్చు, వేరెవరైనా సరే కొన్ని ఆర్గనైజ్డ్ ఈ ల్యాండ్ మాఫియా కావచ్చు, చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పి రెవెన్యూ యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారికి సూచించడం జరిగింది. చాలా గట్టిగా చెప్పాం. గతంలో జరిగితే తప్పులు వాటిని సరిదిద్దుతూ ఇకపై తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందనే విషయాన్ని కూడా ఇప్పుడు చర్చించాం. దీనిలో అందరూ ప్రభుత్వంతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వాములు అయినప్పుడే కరోనా కట్టడి సాధ్యమని నగరానికి చెందిన అమ్మదాస్త్రి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సంధ్య తెలిపారు. ఉషోదయ జంక్షన్లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, అది గమనించి తమ ట్రస్ట్ ద్వారా చేతనైన సాయం అందజేస్తున్నామని చెప్పారు. నుంచి మీ దాసరిలక్ష్మి సంధ్య అని మాట్లాడుతున్నాను. ఏదైతే ఈ కరోనా కష్టకాలంలో మేము మహిళలకి అందరికీ రైస్ అండ్ వెజిటేబుల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అండి. దాతలందరూ ఇప్పటి వరకు నాకు సహాయం అందించిన వాళ్ళు ప్రేరు పైన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను. ఇంకా నాకు సపోర్ట్ ఇవ్వాలి, ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలి అని అంటే మీ సపోర్ట్ కావాలి. నా జీపే నెంబర్ 9885891888 అండి. జై హింద్. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు పాలన కొనసాగుతోందని 59వ వార్డు వైకాపా అధ్యక్షులు పుర్రె సురేష్ తెలిపారు. స్థానిక దివ్యాంగ యువతి దేవర భవానీకి సాంకేతిక కారణాల వల్ల 4 నెలలుగా నిలిచిపోయిన పెన్షన్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు, యూసీడి సీఓ మహాదేవి, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. రాజబాబు గారు పడుతున్నారా? మాస్క్ తెప్పించి ఈరోజు కొత్తనక్కవనపాలెం 59వ వార్డులో గత జనవరి నుంచి పెన్షన్ అయిపోయిన సందర్భంగా మన మీడియాలో, ఛానల్స్లో చాలా మటుకు అన్నీ చూసి మేము కూడా బాధపడ్డాం. మా ప్రయత్నం మేము చేస్తున్నా కూడా ఈ పెన్షన్ పెడితే ప్రతి నెల పెట్టడం, అది రిజెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. అది ఏంటా అని చెప్పేసి మా సచివాలయ సిబ్బంది కానీ, సీఓ గారు కానీ,
ఫస్ట్ కి మల్లా విజయప్రసాద్ గారి దృష్టిలోకి తీసుకెళ్తే ఆయన జెర్సీ గారితో చెప్పి డిఆర్డిఓ లాగిన్లో దాన్ని చెక్ చేస్తే ఈ పెన్షన్లు అన్నీ కూడా రీవెరిఫికేషన్లో కొత్త నెంబర్గా మారి అది మన పక్కన ఉండడం 40 వాటికి వెళ్ళిపోవడం అక్కడ వాలంటరీ పరిధిలో ఎవరికీ లేదు ఆ వాలంటరీ కొత్త పెన్షన్ ఎక్కడో తెలియడం లేదు ఇటువంటి సందర్భంలో మేము ఎప్పుడైతే నోటీస్ చేసి మల్లా గారి దృష్టిలో పెట్టామో అది ప్రాసెస్ అంతా జరిగి వస్తుంది అనుకున్న టైంలో దురదృష్టవశాత్తు మన మీడియాలో అట్లా రావడం కొంచెం బాధాకరమైనా సరే ఒక రకంగా ఇది కూడా మంచిదే స్పందించి వెంటనే ఈ కార్యక్రమాన్ని మేము స్పందించినట్టుగా కూడా మేము భావిస్తూ ఉన్నాం మా జగనన్న ప్రభుత్వంలో అర్హులందరికీ కూడా న్యాయం తప్పకుండా జరుగుతుంది ఆలస్యమైతే ఉండొచ్చు కానీ వీరి విషయంలో అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఇది జగన్ గారి ప్రభుత్వం మల్లా విజయప్రసాద్ గారి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం కాబట్టి ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా చూడ జరిగినా కూడా గతంలో హిమాచల్ నగర్లో అలాగే 13 డెత్ పెన్షన్లు అయిపోయినాయి ఈరోజు కింద నెలలో ఒక 3 పెన్షన్లు ఈ రోజున 10 పెన్షన్లు మొత్తం 13 పెన్షన్లు వెనక్కి తీసుకొచ్చామంటే దాని వెనక మల్లా విజయప్రసాద్ గారి కృషి మా సచివాలయ సిబ్బంది వాలంటీర్ల కృషి చాలా ఉంది వీరందరూ కూడా సహకరించడం వల్లే అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే సాల్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా వార్డులో ఇంకొక 6 పెన్షన్లు మాత్రమే డెత్ పెన్షన్ కేసులు ఉండిపోయినాయి అవి కూడా అతి త్వరలో వచ్చే నెలలో వాళ్ళందరికీ అందించే విధంగా మేము కృషి చేస్తాం మా నాయకులు మల్లా విజయప్రసాద్ గారి ద్వారా అది కూడా క్లియర్ చేసి కొత్తగా కూడా పెన్షన్లు అన్నీ కూడా నమోదు అవుతూ ఉన్నాయి అవన్నీ కూడా పెట్టి రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వచ్చే నెలలో అవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ పెన్షన్ వచ్చే ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి జిల్లా అభివృద్ధిపై మంత్రుల సమీక్ష మంచినీటి పరిష్కారానికై సుదీర్ఘ చర్చ పట్టాలెక్కిన ప్రత్యేక రైళ్లు దేశవ్యాప్తంగా 200 సర్వీసులు పునరుద్ధరణ న్యాయస్థానాలపై తమకు అపార గౌరవం ఉంది వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వెల్లడి నగరంలో డీసాలినేషన్ ప్రాజెక్టు త్వరలో సీఎం దృష్టికి జీవీఎంసీ ప్రతిపాదనలు ముందుగానే నైరుతి ఋతుపవనాల ఆగమనం పలకరించిన తొలకరి ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం.